మన దేశ చరిత్రలోనే అతి చిన్న వయసులో మరియు మొట్టమొదటి మహిళా వైద్యురాలుగా చరిత్రకెక్కిన ఆనంది జోషి గారి జీవితం విన్న ప్రతి వారికి ఎంతో ప్రేరణ అందిస్తుంది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక క్షణం ఒక సంఘటన వారి జీవితాన్ని మలుపు తిప్పేస్తాయి అనటానికి ఆనంది గారి జీవితమే మనకు పెద్ద ఉదాహరణ మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్ చానల్ తేజానుస్ క్రియేషన్స్ యమున గారు పుట్టింది పెరిగింది సంపన్న కుటుంబంలోనే అయినా కొద్ది కాలంలోనే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఆస్తిని అంతా కోల్పోయారు పెళ్ళి అంటే అర్థం కూడా తెలియని చిన్న వయసులోనే వారి వివాహం తనకంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్ద అయిన గోపాలరావు జోషి గారితో జరిగింది వివాహం జరిగిన తరువాత జోషి గారు యమునగా ఉన్న తన పేరుని ఆనంది గోపాల్ జోషిగా నామకరణం చేశారు వీరు పోస్టల్ క్లర్క్గా పనిచేసేవారు తరువాత వారు తన నివాసాన్ని కోల్కత్తాకు మార్చేశారు అంత చిన్న వయసులోనే వివాహం చేసుకుని కొత్త వ్యక్తితో నివసించడం అంటే అంత సులువైన పనేం కాదు ఎన్నో సమస్యలను భయాలను అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ గోపాల్ జోషి గారి ఆలోచన శైలి భిన్నంగా ఉండేది వారు అందరి మగవారిలా కాక ఆడవారు కూడా చదువుకోవాలి విజ్ఞానానికి లింగభేదం ఉండదు అని అనుకునేవారు తాను అనుకునే మార్పు సమాజంలో రావాలి అంటే ముందు తానే ఒక మార్గదర్శిని కావాలి అని నిర్ణయించుకుని ఆనంది గారిని చదివించాలని సంకల్పించారు ఈ క్రమంలో గారు తన పద్నాలుగవ ఏట ఒక కుమారుడికి జన్మనిచ్చారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు వారి కుమారుడు వైద్య సేవలు సరిగా అందని కారణంగా పుట్టిన పదవ రోజే మరణించాడు కుమారుని మరణం చూసి ఆనంది గారి గుండె వేయి ముక్కలైంది ఆ బాధలో నుంచే తాను వైద్యురాలు కావాలి అనే ఆలోచన చిగురించింది ఈ సంఘటనే వారి జీవిత గమ్యాన్ని నిర్దేశించింది కాలక్రమేణా ఆనందీ గారు సంస్కృతం మరియు ఆంగ్ల భాషలను నేర్చుకున్నారు గోపాల్ జోషి గారు ఆనంది గారిని వైద్యశాస్త్రం చదివించాలి అనుకుని పద్దెనిమిది వందల ఎనభైలో అమెరికాలోని రాయల్ వెల్డర్ మిషనరీకి లేఖ రాశారు ఆ లేఖలో తన భార్యకు వైద్య విద్య అభ్యసించాలి అనే కోరికను తెలుపుతూ తనకు అక్కడ ఉద్యోగ అవకాశాలను తెలియజేయాల్సిందిగా పేర్కొన్నారు కానీ ఆ మిషనరీ సంస్థ వారు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తేనే ఆనంది గారిని చదివిస్తాం అని జవాబు ఇచ్చారు అది ఆ ఇద్దరు దంపతులకు ఇష్టం లేక అక్కడకు వెళ్ళే ఆలోచనను మానుకున్నారు ఆ సంభాషణ అంతా ఆ సంస్థ వారి పత్రికలో ప్రచురితం చేశాయి అదే సమయంలో న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెటర్ అనే ఆవిడ తన దంత వైద్యుని కోసం ఎదురు చూస్తూ అనుకోకుండా ఆ పత్రికలోని వారి సంభాషణను చదివింది చదువు పట్ల ఆనంది గారికి ఉన్న ఆసక్తిని చూసి అమెరికాలో ఆశ్రయం కల్పించడానికి సిద్ధపడి ఆనంది గారికి లేఖ రాశారు వారి ఇరువురి ఉత్తరాల సంభాషణలో బాల్య వివాహాల సమస్యలు కూడా ఒకటి కావడం విశేషం షేరంపూర్ కళాశాల హాలులో ఆనంది గారు తాను వైద్య విద్యను అభ్యసించడానికి ఎందుకు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నారో తన ప్రసంగాలలో వివరించారు భారతదేశంలోని హిందూ మహిళా వైద్యురాల అవసరం గురించి ఆమె పేర్కొన్నారు ఆమె ఉపన్యాసం దేశమంతటా సంచలనం సృష్టించింది వారికి ఆర్థిక సహాయం చేస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి అప్పటి భారత వైస్రాయి కూడా రెండు వందల రూపాయలు సహాయం చేశాడు గోపాల్ జోషి గారికి అమెరికాలో ఉద్యోగం దొరకని కారణంగా ఆమె ఒంటరిగానే అమెరికా ప్రయాణానికి సిద్ధపడ్డారు అనేక వ్యతిరేకతల నడుమ ఆనంది గారు పద్దెనిమిది వందల ఎనభై మూడు జూన్లో అమెరికాలో అడుగుపెట్టారు అక్కడి ప్రజలు రాళ్లు విసిరి ఆమెను వ్యతిరేకించడం గమనార్హం పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాలలో వైద్య విద్యకై ఆనంది గారు దరఖాస్తు చేసుకున్నారు ఆనంది గారి విద్యాభ్యాసానికైన ఖర్చు ఆరు వందల అమెరికన్ డాలర్లను ఆ కాలేజ్ సూపరింటెండెంట్ భరించారు పంతొమ్మిదవ ఏటా ఆనంది గారు తన విద్యను ప్రారంభించారు అక్కడి చలి వాతావరణాన్ని గారు తట్టుకోలేక కొద్ది కాలంలోనే వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కానీ ఆరోగ్య సమస్య వారి చదువు మీద ప్రభావం చూపలేదు మూడు సంవత్సరాల తన విద్యను పూర్తి చేసి పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్చ్ పదకొండున గైనకాలజీ విభాగంలో పట్టా పొందారు విక్టోరియా మహారాణిచే ప్రశంసలు కూడా అందుకున్నారు క్షయవ్యాధి కారణంగా తన ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడంతో కార్పెటర్ వారి ఇరువుని ఇండియా తిరిగి వెళ్ళిపోమని సలహా ఇచ్చారు స్వదేశానికి నౌకలో తిరిగి వస్తున్న సమయంలో ఆమె నల్లజాతి మహిళ అని ఆమెకు వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆనంది గారికి దేశం ఘనంగా స్వాగతం పలికింది ఆమెను కొల్హాపూర్ సంస్థానంలో ఎడ్వర్డ్ వైద్యశాలలో మహిళా అవార్డుకు అధికారినిగా నియమించారు కలకత్తా చేరిన తరువాత ఆనంది గారి ఆరోగ్యం మరింత క్షీణించింది తరచూ జ్వరం ఆయాసాలతో బాధపడేవారు టియోడేసియా అమెరికా నుంచి ఆమెకు మందులు పంపేవారు కానీ ఆ మందులు వారి మీద అంతగా ప్రభావం చూపలేదు భారతదేశం వచ్చిన సంవత్సర కాలంలోనే ఆనంది గారు అనగా ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే అకాల మరణం చెందారు వారి చితాభస్మం థియోడసియా గారికి పంపగా ఆమె ఆనంది గారి అస్థికలను న్యూయార్క్లో తన కుటుంబ శ్మశానవాటికలో భర్తపరిచారు ఇప్పటికీ మనం వారి సమాధిని చూడవచ్చు మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి జై హింద్